కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని పలు వార్డులో 14 ఆర్థిక సంఘ నిధులు ఎస్సీ అండ్ ఎస్పీ గ్రాంట్లను నిధులను 2.38 కోట్లు చేపడుతున్న పనులు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు శంకుస్థాపన చేశారు. నందిగామ పట్టణంలో 4.1 కోట్లతో సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, అనాసాగరంలో రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణం, వాటర్ పైప్ లైన్ నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించామన్నారు ఎమ్మెల్యే. దీనిలో భాగంగా 3.16 కోట్లతో వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ మణవల వరలక్ష్మి, కమిషనర్ డాక్టర్ జయరాం, ఏఈ ఫణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నం, వర్సు లక్ష్మి, నగర పంచాయతీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చెప్పు, నా పేరు చెప్పు, దిమాగా ఇబ్బంది ఒకటి దిమాగా నా రాత్రి